బ్యాక్ మనతో చర్చలో పాల్గొనేందుకు గౌరీ శంకర్ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, డక్కన్ కనకల్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గౌరీ గారు ఉన్నారు. మరో గెస్ట్ మరో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ గౌరీ గారు. గుడ్ మార్నింగ్. గౌరీ గారు, మొత్తానికి ఎలక్షన్ల వేళ ఇక రోజు రోజుకి వాతావరణం వేడెక్కుతున్నట్టుంది. ఎన్నికల మేనిఫెస్టో టీఆర్ఎస్ విడుదల చేసింది. బస్ ఇవాళ కాంగ్రెస్తో బీజేపీతో కూడా ఉన్నాయి మేనిఫెస్టోలు. విడుదల చేసేటువంటి అంశాలు ఉన్నాయి. ఇక ఎవరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎవరు ఏం ఖర్చు పెట్టారు, ఎంత అభివృద్ధి చేశారు అనేటువంటిది ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి గురించి ఒకటైతే భవిష్యత్తులో గెలిస్తే తాము ఏం చేస్తాము అనేటువంటిది కూడా ఉంది. గతంలోనేమో మొన్న ఈ మధ్య ఎప్పుడో సంజయ్ మరి యాదృచ్ఛ్యంగా అన్నారా, తెలిసి అన్నారా, తెలియక అన్నారో, ట్రిపుల్ రైడ్ పోవచ్చు, లేకుంటే సిగ్నల్ జంప్ చేయొచ్చు, లేకుంటే అవన్నీ మేము చూసుకుంటాం, మీరు ఏదైనా చేసుకోవచ్చు అని అన్నారు. మరి మేనిఫెస్టోలో అవి పెడతారో లేదో తెలియదు, కానీ అట్లాంటి హామీలు కూడా యువకులకి ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు ఎక్కువైనాయి త్రిపుల్ రైడ్కి, సిగ్నల్ జంపులకి, మళ్ళీ కొత్తగా అదొకటి వచ్చే ప్రమాదం ఉంది అనేటువంటిది అయితే. ఇక నిన్న కేసీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడారు, వాటర్ గురించి కానీ, లేకుంటే కరోనా టైంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ అంటే వాహనాల పన్ను రద్దు కానీ ఇవన్నీ కూడా. బస్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ ఎట్లనే గెలవాలని చూస్తా ఉన్నారు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ. అంటే ఈ ఫ్రీ బీసీ ఏదైతే అలౌట్ అనౌన్స్ చేస్తా ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుందంటే కొంచెం కాంపిటీషన్ టఫ్గా ఉన్నట్టుంది. బీజేపీ దూకులతో టీఆర్ఎస్ కూడా రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ ఎంఐఎం కానీ వాళ్ళంతా కొంచెం గేరప్ అయిపోతా ఉన్నారు. గట్టిగా నేను పోటీ వచ్చేటట్టుంది కాబట్టి ఈ ఫ్రీ బీసీ అనౌన్స్ చేస్తారు. లేకపోతే సడన్ గా మనం ఫ్రీ వాటర్ సప్లై అనేది అనౌన్స్మెంట్ చేసినట్టే తెలిసిపోతుంది. అంటే కొంచెం వాతావరణం కొంచెం వేడెక్కింది, కొంచెం టఫ్ అయి ఉండేటట్టు ఉంది వచ్చే ఈ ఎలక్షన్స్ మాత్రం జిహెచ్ఎంసీలో. కానీ ఈ ఫ్రీ బీస్ కూడా ఎక్కువ రోజులు నడవుతాయి, ఎందుకంటే ఇది మంచిది కూడా కాదు. ప్రతి ఒక్కటి మనం ఫ్రీ ఇవ్వాలంటే ఎస్, కొన్ని వర్గాలకు మనకు అవసరం పడిన వాళ్లకు ఇవ్వడం తప్పేం లేదు, కానీ జనరల్లీ మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, మంచి మంచి రోడ్స్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి, అది ఇంపార్టెంట్. కానీ మన ఫ్రీ బీసీ అంటే ఇది ఒకసారి అలవాటు అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో వచ్చే ఎవరైనా ఇంకా వేరే పార్టీ రావాలన్నా కూడా మళ్ళీ తీయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం, ఇప్పుడు ఫ్రీ పవర్ ఎత్తేయాలంటే ఏ పార్టీ అయినా ఎత్తుతుందా, చాలా కష్టం అది. రేపొద్దున రైతు బంధు స్కీమ్ ఉంది, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కాకుండా ఇంకో ఏదైనా పార్టీ పవర్లో వచ్చినట్టు కూడా వాళ్ళు కూడా ఎత్తేయాలంటే కూడా కష్టమే. కాబట్టి ఈ ఫ్రీ బీస్ మాత్రం అలవాటు చేయొద్దు. ఏదో టెంపరీగా ఇప్పుడు కోవిడ్ ఉంది, మనకు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది, లేకుంటే హైదరాబాద్ ఈ వర్షాలకు బాగా ఇబ్బంది అయిందంటే ఒక టెంపరీ ఫీజ్ పెడితే బాగుంటుంది. కానీ ఇలాంటి ఫ్రీ ఫీజ్ కంటిన్యూస్ చేయడం మంచిది కాదు, ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటుంది. అండ్ సెకండ్ థింగ్, ఎక్కడ మనం ఇంకెవరికైనా ట్యాక్స్ చేయవలసి వస్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ట్యాక్స్ కడుతూ ఉన్నారో వాళ్ళ మీద ఇంకా భారం పడుతూ ఉంటుంది. కొంతమందికి ఫ్రీగా మనకు ఇస్తామని ఉంటే డిఫరెంట్గా వేరే వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎలక్షన్స్ కోసం కానీ గెలవాలని కోసి ఈ ఫ్రీగా అనౌన్స్ చేయడం మాత్రం ఇది మంచిది కాదు. ఇది లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతుంది మన ఎకనామిక్ యాక్టివిటీ, ఎకానమీ ఎఫెక్ట్ అయిపోతుంది మనకు. రైట్. అంటే బహుశా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక నీళ్లకు సంబంధించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారనుకోండి, మిగిలిన అయితే మీరు అన్నట్టుగా కోవిడ్ పీరియడ్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిత్ర పరిశ్రమ కానీ, లేకుంటే అనేక మంది వాహనాలు అంటే ట్యాక్స్ అంటే ఆటోలకు ఎట్లాగూ లేదు, ట్యాక్స్ లేదు, కాకపోతే ఓలా కానీ ఊబర్ కానీ ఇటువంటి వాళ్ళు చాలా మంది నిరుద్యోగ యువకులు, చాలా మంది పాపం నడుపుకోలేని పరిస్థితుల్లో కానీ ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది. అది ఇయర్కి ఒకసారి ఏదో ట్యాక్స్ ఉంటుంది కాబట్టి అది కట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని అయితే అవి అయితే కొన్ని విషయాలు కొన్ని ఉపయోగకరమైనటువంటిది, వాళ్ళని పేద వర్గాల్ని ఆదుకునేటువంటి వాటి అంశాలు కొన్ని కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి. గతంలో ఏవైతే ఉన్నాయో కొన్ని ఫుల్ఫిల్ చేయాల్సినవి కూడా మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాం అనేటువంటిది ఉన్నారు. గత మేనిఫెస్టోలో కొన్ని పెండింగ్లు ఉండే అవి కూడా మళ్ళీ మేము ఫుల్ఫిల్ చేస్తాం అనేటువంటిది. కొత్తగా కోవిడ్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ప్రామిసెస్ కూడా ఉన్నట్టుగా కనపడుతుంది మనకి మేనిఫెస్టో. అవును, కోవిడ్ కోవిడ్ టాక్సెస్ గురించి అంటే డెఫినెట్లీ ఎకనామిక్ యాక్టివిటీ లేదు, వెహికల్స్ నడవటం లేదు, మన బిజినెస్ లేనప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కట్టాలంటే ఇబ్బంది, దాని తప్పేం లేదు. కానీ ఫ్రీ పవర్, ఈ ఫ్రీ మనకు వాటర్ సప్లై అనేది మాత్రం ఎప్పుడైనా ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే వచ్చే ఏ గవర్నమెంట్ అయినా కూడా మళ్ళీ స్టాప్ చేయాలంటే పెద్ద గొడవ అవుతుంది. ఒకసారి అలవాటు పడినాక అంటే పెద్ద అమౌంట్ కూడా కాదనుకోండి, ఇప్పుడు మనకు వాటర్ సప్లై అంటే ఎంత అవుతుంది, ఒక నెలకు ఒక ఇంటికి 300-400 రూపాయలు అవుతుంది. 300 అంటే కూడా 12 నెలల కింద 3,600 రూపాయలు, అంటే పెద్ద అమౌంట్ కాదు. కానీ ఒకటి ఫ్రీ అలవాటు చేయొద్దు. ఇంకోటి మీరు అన్నట్టు ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చేసి రేపొద్దున మన ఫైల్లే ఉండే ట్రాఫిక్ వయోలేషన్స్
ఏమైనా సిగ్నల్ జంప్ చేసా, ఏమైనా ఇంకెవరైనా అనౌన్స్ చేసినా చేయొచ్చు. మేనిఫెస్టో పెడదామని అన్నారా, మరి ఎందుకన్నారో తెలీదు. మరి అవి మరి ఇంకా ఘోరం సార్, ఇవంటే కనీసం ఎవరికైనా ఉపయోగపడేవితే మరి ఆ వయలేషన్స్ లేకుండా అసలు ఎంటర్టైన్ చేయలేం కదా. ఫ్రీగా అంటే ఎంటర్టైన్ చేస్తే పేద వర్గాలకి, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది, కొంత ప్రయోజనం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే కోవిడ్ పీరియడ్ లో ఆర్థిక పరిస్థితులు ఇచ్చా కొంతమందికి వృత్తిదారులు ఉంటారు. మీరు అన్నట్టుగా నాయి బ్రహ్మణులు ఉన్నారంటే వాళ్ళు ఎయిర్ కోటింగ్ సెల్యూస్ కానీ లేదంటే దోబి ఘాట్లు ఉన్నారంటే వాళ్ళు రజికలకి దోబు ఘాట్లు కానీ విని పేద వర్గాలు కాబట్టి వాళ్ళకి తప్పదు బీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఉపశమనం కలిగించాలి. ఎకానమీ దెబ్బతిన్నది, వాళ్ళ కుటుంబాలు దెబ్బతిన్నాయి, ఇవన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి కొంతకాలం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మిగిలిన వయలేషన్ చేసే పద్ధతుల్లో రూల్స్ని అసలు వయలేట్ చేసే విధంగా వాటిలన్నిటికీ మేము ఫ్రీ అంటే అది ఇంకా ఇబ్బంది కదా. అది చాలా డేంజర్స్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే మనకు లా అండ్ ఆర్డర్ మాత్రం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనకి పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ గా ఇవ్వాలి. ఎవరైనా తప్పు చేసినట్టే డిఫరెంట్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు సేమ్ మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మన ఇండియన్స్ మీరు ఇదే ఇండియన్ ఒక యుఎస్ వెళ్ళినా కానీ, మనకి సింగపూర్ వెళ్ళినా కానీ, ఒక దుబాయ్ వెళ్ళినా కానీ, ఇక అక్కడని ఏమైనా వయలేషన్ చేస్తారా, చేస్తే జైలు పంపిస్తారు, లోపడేశారని భయం వాళ్ళకు. చేయరు అక్కడ బయట రోడ్ మీద, సింగపూర్ వెళ్ళి రోడ్ మీద ఉంచుతారా, ఉంచరు. మరి దుబాయ్ వెళ్ళేది మనం దొంగతనం చేసే ధైర్యం ఉందా? కాబట్టి ఆ భయం అనేది ఉండాలి. అది ఎందుకంటే ఆ లా ఎఫెక్టివ్ గా లా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు, మన వాళ్ళు అక్కడ ఫాలో అయినప్పుడు ఇక్కడ ఎందుకు ఫాలో కారు? మన భారతదేశంలో మనం అక్కడ డ్రైవింగ్ లో మనకు సిస్టమేటిక్ గా డ్రైవ్ చేశారు, సిస్టమేటిక్ గా నడిచారు, రోడ్ క్రాసింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అయినాక రోడ్ క్రాస్ చేస్తారు, దొంగతనం చేశారని భయపడతారు, ఏదైనా రోడ్ మీద ఉంచారంటే భయపడతారు. అలాంటప్పుడు భయం, ఎప్పుడైనా విదేశాల్లో ఉన్నప్పుడు భయం ఉన్నప్పుడు మన దగ్గర కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే ఒక సిటీ నీటి కూడా సింగపూర్ చాలా వన్ ఆఫ్ ద ఫైన్ నీ సిటీ అంటారు, ఇంకోటి సిటీ ఆఫ్ ఫైన్స్ అంటారు. అంటే ఫైన్ సిటీ అంటే ఫైన్ కూడా చాలా ఉంటాయి, చూసారా కూడా చాలా బాగుంటారు. రాగానే అందరం అద్భుతంగా ఉంది సింగపూర్ అంటారు. మనం సిటీ కూడా అద్భుతంగానే ఉంటుంది, మనం పాటు చేసుకుంటాం అంతనే తప్ప. మన సిటీ ఎందుకు అద్భుతం? మనకు వాళ్ళకంటే ఎక్కువ మన దగ్గర టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఆర్కాలజికల్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ మెయింటైన్ చేయరు. మీరు చూడండి, ఎక్కడైనా గోల్కొండ వెళ్ళండి, మనకు చార్మినార్ వెళ్ళండి, అన్ని గోడల మీద గీస్తారు, పేరు రాసుకుంటారు. అది విదేశాల్లో చేస్తారా? భయం, కెమెరాలు ఉంటాయి అక్కడ, అన్ని చూస్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా ఇవాళ చర్చకు వస్తుంది, అంటే కేంద్రం నిధులు సంబంధించినటువంటి చర్చ కూడా ప్రధానంగా వస్తుంది. నిన్న ఎక్కడో కిషన్ రెడ్డి గారు ఒక మా అసోసియేషన్ మీటింగ్లో ఏంటో అంటూ కేంద్రం నుంచి నిధులు తేవటం అంత ఈజీ కాదు, కష్టంతో కూడుకుంది, స్థానిక సంస్థలకి నేరుగా నిధులు ఇవ్వాలనేటువంటిది కేంద్రం చట్టాలు కొద్ది ఇబ్బంది ఉన్నాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినట్టుగా వార్తలు వస్తే, మరోవైపున కేంద్రం ఇవాళ రాష్ట్రాలు వాట అంటే ఇందాక చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, అంటే దక్షిణాది రాష్ట్రాలు కడుతున్నటువంటి పన్నులతోనే ఉత్తరాది రాష్ట్రాలు బతకాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా ఓ చర్చ మళ్ళొకసారి జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెర మీదకి వచ్చినట్టుగా కనపడుతుంది గౌరీ గారు. డెఫినెట్ గా మనకు ఈ సదర్న్ స్టేట్స్ చాలా లా అబైడింగ్, మనకు సదర్న్ కానీ వెస్టర్న్ స్టేట్స్ కూడా, అంటే వెస్టర్న్ అంటే మన గుజరాత్ కానీ, మన మహారాష్ట్ర కానీ, మన సదర్న్ స్టేట్స్ అన్ని కానీ చాలా మంది లా అబైడింగ్. ఒకటి ఏంటంటే మొదటి చూ సిస్టమేటిక్ గా ఉంది, ఎకనామిక్ గ్రోత్ బాగుంది ఇక్కడ, ఇంకో ఇండస్ట్రీస్ కానీ ఏదైనా బాగా డెవలప్ అయినాయి, ఫ్లోరిష్ అయినాయి. నార్త్ లో మొదటి నుంచి మనకి బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బాగా అనార్కీ, కొంచెం అక్కడ ఎకనామిక్ ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా భయపడే వాళ్ళు అక్కడ. ఎందుకంటే అంత దాదాగిరి, అంత గుండాయిజము, ఓ డే లైట్ మర్డర్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి అనుకోండి, గన్ కల్చర్. మన నార్త్ లో అంత, మన సౌత్ లో లేదు కదంత, ఎక్కడ మనకి మన దగ్గర గన్స్ కూడా వచ్చినాయి, ఏదైనా తపాంచాలు పట్టుకొని తెస్తున్నట్టు, అది కూడా నార్త్ నుంచి సప్లై అయిన కేసులు ఉన్నాయి. కానీ మన దగ్గర తయారు చేసి మన ఈ ల్యాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం మన దగ్గర అంత లేదు, నార్త్ లో ఉన్నంత. నార్త్ లో ల్యాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా భయపడేవారు. కాబట్టి దాంతో ఏంటంటే మనకు సౌత్ ఏ మనకు మొదటి నుంచి ట్యాక్స్ కూడా ఎక్కువ కడతా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్, మనకు డివల్యూషన్ ట్యాక్సెస్, ట్యాక్సెస్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు మనకు సౌత్ నుంచి ఎట్లా ఉంది. సౌత్ కు వచ్చే లా అబైడింగ్ గా ఉంటారు మొదటి నుంచి సదర్న్ స్టేట్స్ అని. కాబట్టి మనం డిఫరెంట్ గా ఏదైతే ఏ రాష్ట్రాలు అయితే ఎక్కువ మనకు లా అబైడింగ్ మన ట్యాక్సెస్ ఇస్తా ఉన్నారో ఆ రాష్ట్రాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి, కొత్త ఇండస్ట్రీస్ కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫండ్స్. ఏ ఇప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఫండ్స్ మనం పోయి జీహెచ్ఎంసీకి ఏమి ఇవ్వదు, రాష్ట్రానికి స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుంది. మనకు రోడ్స్ కి కానీ, మనకు టెలికమ్యూనికేషన్స్ కానీ, వేరే ఇరిగేషన్ కానీ డైరెక్ట్ ప్రాజెక్ట్స్ కి, దానికి మనకి గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి
డైరెక్ట్ గా మనకి మున్సిపాలిటీకి వచ్చి మన జిహెచ్ఎం దిగితే లేకుంటే దుబాక ఎలక్షన్ వచ్చి మేము డైరెక్ట్ దుబాకకు ఫండ్స్ ఇవ్వటం మాత్రం అది కుదరదు. అది కాదు కూడా జిహెచ్ఎం మన ఎందుకంటే మన దుబాక ఎలక్షన్ లో వచ్చింది కదా టాపిక్ వచ్చింది ఏంటంటే మేము డైరెక్ట్ ఫండింగ్ మేము దుబాకకు మేము ఇంత ఫండ్ నిధులు చేస్తామని కొంతమంది ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత అందుకే కిషన్ రెడ్డి గారు కొంచెం క్లారిఫై చేస్తున్నట్టుంది. ఓల్డ్ సిటీ కదా ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ లో మళ్ళీ ఇవన్నీ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఉంది మళ్ళీ డైరెక్ట్ గా అడుగుతారు క్వశ్చన్స్ రేజ్ అయితే కాబట్టి మళ్ళీ రేపు పొద్దున అంటే మీరు ఒక పాయింట్ లేవనైతే అంటే రేపు మళ్ళీ హైదరాబాద్ లో ఎవరొచ్చినా ఏం చేసినా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ డెవలప్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇవాళ అధికారంలో లేని వాళ్ళు ఎవరైనా ఎన్నికల మేనిఫెస్టో చెప్పినా మళ్ళీ అవన్నీ జిహెచ్ఎంసీలో అధికారంలోకి వచ్చినా వాళ్ళు అమలు చేయలేదు ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఉన్న లిమిటేషన్స్ దానికి ఉన్న ఫండ్స్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తేనే అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి కదా ఇలాంటి సాధ్యం కాదు కదా. ఎందుకంటే అల్టిమేట్లీ మన స్టేట్ గవర్నమెంట్ డెవలప్ జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ డెవలప్ చేయాలి జిహెచ్ఎంసీ డెవలప్ చేయాలంటే జిహెచ్ఎంసీ మన ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి వాళ్ళు జిహెచ్ఎంసీలో ట్యాక్సెస్ సరిపోదు అంటే స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అంతేకాని డైరెక్ట్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మాత్రం డైరెక్ట్ గా వచ్చి జిహెచ్ఎంసీకి ఏమి ఇవ్వాలి. ఎస్ రోడ్ ప్రాజెక్ట్స్ ఉంది ఇప్పుడు మన దగ్గర నేషనల్ హైవేస్ ఉంది మన జిహెచ్ఎంసీ ఏరియాలో చాలా నేషనల్ హైవేస్ కూడా వెళ్తా ఉంటాయి మనకు వాళ్ళు డైరెక్ట్ ఫండింగ్ డెఫినెట్ గా నేషనల్ హైవే ఫండింగ్ లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఏదైనా కానీ ఒక డెవలపింగ్ స్టేట్స్ కానీ ఒక మంచి స్టేట్స్ ఎక్కడైతే మనకు ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేస్తుండే నేషనల్ ఎకానమీకి అలాంటి స్టేట్స్ మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఇవ్వాలి డెవలప్మెంట్ పర్టికులర్లీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సపోర్ట్ ఇవ్వాలి కొత్త ఇండస్ట్రీస్ కోసం సపోర్ట్ ఇవ్వాలి. ఒకటి ప్రాంతం కాదు మనకి ఏంటంటే ఎక్కువ మనకి వెస్టర్న్ సైడ్ లో మనకు చాలా డెవలప్ అయిపోయింది మనకు ఈ గచ్చిబౌలి ఈ బెల్ట్ లో చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనకి ఈస్టర్న్ టైప్ మన కేటీ రామారావు గారు కూడా చెప్తా ఉన్నారు మనకు వేరే సైడ్ లో కూడా వేరే ప్రాంతాల్లో కూడా మనం డెవలప్ చేసుకుంటాం సిటీ చుట్టుముట్టు డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే అక్కడ ఎకానమీ యాక్టివిటీ పెరిగిపోతుంది ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి మనకు పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అయిపోతుంది. సపోజ్ అక్కడనే ఇండస్ట్రీస్ వచ్చాయంటే అక్కడనే ఉద్యోగాలు మీ అబ్జర్వేషన్ ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకుంటే హైదరాబాద్ను కొంత బ్యూటిఫికేషన్ చేసే విషయంలో కానీ లేకుంటే ట్రాఫిక్ విషయంలో చాలా చోట్ల అండర్ పాసింగ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ లేకుంటే ఇతరితర కొంత ట్రాఫిక్ను తగ్గించడానికి చాలా చూసాం మనం ఇటు జూబ్లీహిల్స్లో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి అటు దుర్గం చెరువు మీదుగా వేసినటువంటివి కావచ్చు లేకపోతే ఆయన మైండ్ స్పేస్ దగ్గర అండర్ పాసింగ్లు కానీ ఇట్లా చాలా చోట్ల అట్లాంటివి కూడా అంటే ట్రాఫిక్ విషయంలో కానీ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ బ్యూటిఫికేషన్ విషయంలో కానీ ఇతర ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇట్లాంటి వీటి విషయాల్లో సరే కేంద్రం ఎంతవరకు మీరు అన్నట్టు ఎంతవరకు సహకరిస్తుంది మన వాటా మన పన్నుల వాటాలో మనకి మళ్ళీ ఫుల్ఫిల్ చేయటం మన పన్నుల వాటాలోనే మనకి మనం ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి పోయిన పన్నుల వాటా తిరిగి రావటం లేదని ఒకటైతే కొనిగో ఈ ప్రాజెక్టు స్వచ్ఛ భారత్ పేరుతో చెప్పారు ఎన్ని ఎంత నిధులు ఇచ్చారు లేకుంటే ఇంకోటి స్మార్ట్ సిటీలు అంటున్నారు అవి కూడా పేరుకి అయిపోతున్నాయి కానీ నిధులు తక్కువైతున్నాయి పథకాలు ఎక్కువైతున్నాయి మీరు అన్నట్టు కేంద్ర పథకాల పేర్లు ఉన్నాయి నిధులు తక్కువైతున్నాయి పన్నుల వాటానే రావటం లేదు మిగిలిన వాటికి వచ్చే వాటా సంగతి ఏమి మరి ఇవన్నీ డెవలప్ చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో చోట తగ్గించుకోనో లేకుంటే ఏదో రకంగా చేసి ఈ బ్యూటిఫికేషన్ చేయాలి ట్రాఫిక్ సిగ్నల్ సమస్యను రూపుమాపాలి ఇవన్నీ కూడా చేయాలి కదా మీ అబ్జర్వేషన్స్ ఏంటి 6 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సిటీలో పెట్టుబడుల విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నే మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏంటంటే మనకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఒకటి రీజనల్ పార్టీ కాబట్టి కేసీఆర్ గారు స్ట్రాంగ్ గా ఉన్నారు మూమెంట్ నుంచి వచ్చేసి మూమెంట్ నుంచి ఒక రాష్ట్రం అచీవ్ చేశాక తెలంగాణ ఫార్మేషన్ అయినాక గవర్నమెంట్ ఫామ్ చేశాక తన ఓవరాల్ కంట్రోల్లో మాత్రం ఉన్నాడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ మనకు కాంట్రిబ్యూషన్ మనకు కేసీఆర్ గారు అంటే పవర్ స్టెబిలిటీ మనకు పవర్ కట్స్ లేకుండా పోయింది. ఇంతకుముందు మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి ఎండాకాలంలో మనకు పవర్ కట్లు ఉండేది ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యేది లే ఆఫ్ ఉండేది అది తగ్గిపోయింది. ల్యాండ్ ఆర్డర్ కూడా ఫర్మ్ గా డీల్ చేస్తాం మనం కొన్ని కేసెస్ లో చూసాము ఆల్మోస్ట్ నిజంగా మన భారతదేశంలోనే మన అప్రిసియేషన్ వచ్చింది మనకు మన ల్యాండ్ ఆర్డర్ లో కొన్ని కేసెస్ హ్యాండిల్ చేసింది విధంగా ఎందుకంటే గుండాలు కొంతమంది లేపడేసిండ్రు రేపేసి లేపడేసిండ్రు నిజంగా అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని మనకు క్రిటిసిజం వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే అలాంటి నీచమైన ఘోరమైన క్రైమ్ చేసిన వాళ్ళంటే ఆ ఘోరంగానే వాళ్ళకి డీల్ చేయవలసి వస్తుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. ఇంకోటి రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు మనకు రోడ్స్ మాత్రం చాలా సిటీలో రోడ్స్ టేకప్ చేశారు డెవలప్ చేశారు అంటే ఒకటే రాష్ట్రం
స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే చేయాలన్నా కూడా కష్టమే, కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు మన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ముందట్లాగా కాదు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది మనకు, మనకు మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పవర్ సప్లై ఉంది అని అంటే డిఫరెంట్ గా ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తారు, వాళ్ళకు ఇంకొకటి వాళ్ళ కన్సెషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆ విషయంలో మాత్రం దే హావ్ డన్ వెరీ వెల్. కొన్ని చోట్ల ఎస్ ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఈ రీసెంట్ గా మనకి వర్షాలకు చాలా రోడ్స్ డ్యామేజ్ అయింది మన చాలా చోట్ల. ఇంకోటి సిటీ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇప్పుడు మనకి సిటీ చుట్టుముట్టు 30-50 కిలోమీటర్స్ రేడియస్ లో ఆల్మోస్ట్ అగ్రికల్చర్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఖతమైపోయింది. అసలు అగ్రికల్చర్ యాక్టివిటీ లేకుండా పోయి మొత్తం ఈ వెంచర్స్ ఈ ప్లాట్స్ అయితే ఉన్నాయి. అది కూడా వెంచర్స్ ప్లాట్స్ చెక్ చేసుకోవాలి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుముట్టు కొంచెం కరప్షన్ మాత్రం బాగా పెరిగింది. కొంచెం అది మాత్రం డెఫినెట్ గా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఈ మధ్యన చాలా మందిని అరెస్ట్ చేశారు, చాలా మంది యాక్షన్ అయింది, చాలా మంది పట్టుకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. కాబట్టి ఈ కరప్షన్ మాత్రం డెఫినెట్ గా చెక్ చేయాల్సి వస్తుంది రానికి వచ్చే సంవత్సరాల్లో మాత్రం, లేకపోతే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పర్టికులర్లీ మనకు ఈ జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బిల్డింగ్ కట్టుకునే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, విపరీతమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, వాళ్ళకి డబ్బులు కూడా వసూలు చేస్తాను. గౌరీ గారు, అంటే ఒకటి మీరు అన్నట్టుగా హైదరాబాదు అభివృద్ధి జిహెచ్ఎంసీ అంటే అనేది విశ్వనగరం, ఇవాళ ప్రపంచంలో మనం కూడా టాప్ 10లో ఉన్న నగరాల్లో మనం కూడా టాప్లోకి వస్తున్నాం. ఇప్పుడు గతంలో వచ్చినటువంటి రేటింగ్స్ కనుక చూస్తే హైదరాబాద్ కూడా అన్ని రకాలుగా కూడా ఇది వైబుల్ అనేటువంటిది, మీరు అన్నట్టుగా పెట్టుబడులకు కానీ లేకుంటే ఇతరత్ర కానీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా అంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టాలి కదా. మంత్రి కేటీఆర్ గారు తనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, లేకుంటే తనకున్నటువంటి స్కిల్స్ కావచ్చు, తనకున్నటువంటి టాలెంట్ కానీ లేకుంటే చొరవ కానీ ఇవన్నీ అందరితో ఉండే పరిచయాలు కానీ పెట్టినట్టు వల్ల ఇచ్చే అనేక కంపెనీలు దిగ్గజాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలను ఇక్కడ తీసుకురావడంలో కానీ వాళ్ళు రావాలంటే కూడా ఉత్తిగా మనకు పరిచయం ఉంటే రమ్మంటే రారు. మీరు అన్నట్టుగా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, లేకుంటే ఇవన్నీ కూడా ఉండాలి. అవన్నీ క్రియేట్ చేసుకుంటూ పోతుంటేనే ఆ సంస్థలు వస్తాయి. ఆ సంస్థలు వస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగైతాయి. ఉపాధి అవకాశాలు వస్తేనే ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్ ఉన్నటువంటి సబ్జెక్టులు. అట్లా కాకుండా ఇవి వదిలేసి మనం ఏదో మతం లేకుండా ఇంకో బూచో లేకుంటే మేము అక్బరు శివాజీ, ఈ అక్బర్లు శివాజీలు ఇప్పుడు ఏం చేయలేరు. ఇది హైదరాబాద్ వచ్చి అక్బర్ శివాజీల కాలం అయిపోయి ఇప్పుడు కేసీఆర్ కంటే మోడీనో ఏ కాలంలో ఉన్నాం కదా మనం. ఇంకా ఇప్పుడు అక్బర్లు శివాజీలు అవసరమా? ఇప్పుడు మనకు ఈ కమ్యూనలైజేషన్ అనేది భారతదేశంలో ప్రతి చోట జరుగుతూ ఉంది. ఈజీ మెథడ్ కదా, పోలరైజేషన్ అయితే మెజారిటీ మతం ఓట్లు వస్తే ఈజీ. ఈ కష్టపడి అక్కర్లే, మేనిఫెస్టోలు వద్దు, ఈ మాటలు వద్దు, ఇంకా ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చాలా ఇబ్బంది కదా మనకు. ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ మనకి ఎప్పుడైతే డెవలప్మెంట్ మనం చేయలేము అనుకుంటారో ఈ కమ్యూనల్ యాంగిల్ లో వెళ్ళిపోతారు. ఇవన్నీ మనకి ఎందుకు పట్టించుకోరు? ఒక మత విద్వేషాలు పెంచేసి వాళ్ళు ఓట్లు డివైడ్ చేయాలి, హిందూ సపరేట్ చేయాలి, ముస్లిం ఏరియాలో ముస్లింని ఓట్స్ ఆకర్షణ చేయాలి, హిందూ ఏరియాలో హిందువుని ఓట్ చేయాలి, ఇది మంచిది కాదు. ఇప్పుడు పబ్లిక్ కొట్టుకొని వస్తా ఉంటుంటే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది పబ్లికే కదా. రేపొద్దున ఏ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనం మత విద్వేషాలు చేసుకుంటుంటే అసలు ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. ఇంతకుముందు మనకు ఎన్నిసార్లు మత కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు ఎంతమంది చనిపోయినారు, ఏమైంది అసలు వాళ్ళకి, వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి, వాళ్ళ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోయింది. కాబట్టి ఈ మతం పేరు మీద ప్రచారం చేయడం కానీ ఇవన్నీ కానీ మాత్రం ఇది ఎంకరేజ్ చేయదు ఎవరు. ఏదైనా కానీ ఎకనామిక్ ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఫస్ట్ వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ ఏముంది, వాళ్ళ ప్రామిసెస్ ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా స్టేట్ డెవలప్ సిటీ ఎట్లా డెవలప్ చేస్తారు, సిటీలో ఏమి ఇస్తారు. గౌరీ గారు, అంటే దురదృష్టకరం ఏంటంటే సరే ఎవరో చిన్న చిత్తుకోళ్ళు మాట్లాడారంటే ఓకే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, సరే వాళ్ళ స్థాయి అది, వాళ్ళ నాలెడ్జ్ అది, వాళ్ళ అవగాహన అది, లేకుంటే వాళ్ళు ఏదో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని మనం కొట్టిపారేయచ్చు. కానీ సాక్షాత్తు దేశ ప్రధాని తగ్గించి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఆ భాష మాట్లాడతాం అనేటువంటి నా అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్ ఏందో. గుజరాత్ ఎన్నికల్లో చూసాం నన్ను చంపడానికి సుఫారీ పాకిస్తాన్కి సుఫారీ ఇచ్చారని అంటారు, లేదంటే ఇంకేదో ఎక్కడికో పోయి ఇంకేదో మాట్లాడతారు, ఇంకెక్కడికో పోయి పుల్వామా అంటారు, లేకుంటే ఇంకెక్కడికో పోయి చైనా అంటారు, ఇంకెక్కడికి పోయి పాకిస్తాన్ అంటారు. వాళ్ళు కాదు కదా మనల్ని అభివృద్ధి చేసేది, ఇలాంటి వాళ్ళతో కాదు కదా ఓట్లు వచ్చేది, ఇలాంటి వాళ్ళు ఓట్లు వస్తాయేమో కానీ దేశం అయితే బాగుపడదు కదా ఈ మాటలతో అని అంటున్నాను. అదే భాష ఇవాళ
కింద స్థాయి వరకు కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భాష ఓట్లు తెచ్చిపెట్టచ్చేమో కానీ అంతిమంగా లాంగ్ రన్లో తాత్కాలికంగా ప్రయోజనం జరగచ్చు రాజకీయంగా, కానీ లాంగ్ రన్లో అది విషబీజాలు నాటితే అది చాలా ప్రమాదం కదా అనేటువంటిది జనరల్గా ఒక డిస్కషన్ ఉంది. మీ అబ్జర్వేషన్? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో నేను చూసాను, పొలిటికల్ లీడర్స్ లో మన దగ్గర నాలుగు విషయాల్లో మాత్రం ప్రతి చోట్ల ఏదో కామెంట్ జరుగుతూ ఉంది. ఫస్ట్ హిందూ ముస్లిం ఒకటి ఇష్యూ వస్తుంది, సెకండ్ థింగ్ పాకిస్తాన్ చైనా, ఇవన్నీ బూచి చూపించుకొని లేకుంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేసి ఓటు దండుకోవాలని చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళు సక్సెస్ఫుల్ కారు, టెంపరీగా సక్సెస్ఫుల్ అయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఓల్డ్ సిటీలో చూసాము, రాత్రి పబ్లిక్ అంత విసిగిపోయినారు వాళ్ళు. అరే మత విద్వేషాలతో ఇండ్లు కూలిపోయినారు, ప్రాణాలు పోయినాయి, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ చనిపోయినారు, చాలా మంది ఇండ్లు ఇచ్చిపెట్టేసి ఓల్డ్ సిటీ నుంచి వెళ్ళిపోయారు. ప్రతిసారి గొడవ అవుతుంది, కర్ఫ్యూ అయితే అవుతుంది, కాబట్టి ఇది ఎక్కువ రోజులు నడవది. ఇక టెంపరీగా మనకేదో మత విద్వేషాలు లేపి మనకేదో గెలవాలనుకుంటారు, కానీ ఇది సక్సెస్ఫుల్ కాదు. ఇంకోటి ప్రతి దానికి మనం చైనాకి చూపించి బూచి చూపించి పాకిస్తాన్కి బూచి చూపించి మనం కూడా ఓటు దండుకోవాలన్న కూడా కాదు. భయపెట్టి దేశాలకు ఇది ముందు చూపించుకొని ఈ రెండు మనకు పాకిస్తాన్ కానీ చైనా తోటి మనకు అటాక్ అయితా ఉంది లేదా అంటే వాళ్ళే చేస్తా ఉన్న ప్రతి దానికి వాళ్ళని చూపించేయడం కూడా అది కూడా ఎక్కువ రోజులు మనం నడవది. అల్టిమేట్లీ పబ్లిక్ ఏం కావాలి, వాళ్ళకి పొద్దున్న లేదా మనకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా, వాళ్ళకు ఏ పరిస్థితి ఏంటి, లాక్డౌన్ కన్నా ముందు పెద్ద నోట్లు రద్దు, పెద్ద నోట్లు తర్వాత ఇవన్నీ కూడా చూసినప్పుడు మన ఎకానమీ ఘోరంగా ఉంది, మన ఎకానమీ పరిస్థితి ఏంది, రోజు రోజుకి ఉపాధి అవకాశాలు పోతున్నాయా తగ్గుతున్నాయా, అంటే పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. మనం వెంట వెంటనే అనుకోకుండా అదేదో మేలు జరుగుతుంది అనుకుని చేసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు కానీ, తర్వాత జిఎస్టీ కానీ, తర్వాత ఈ కోవిడ్ పీరియడ్తో వచ్చినటువంటి లాక్డౌన్ కానీ, ఇవన్నీ కూడా మన ఎకానమీని పూర్తి స్థాయిలో జీడిపి మైనస్లోకి పోతున్న పరిస్థితి, బంగ్లాదేశ్ కన్నా ఘోరంగా ఉన్న పరిస్థితి, వీటి మీద ఫోకసింగ్, వీటి మీద దృష్టి. ఇంకా అనేక మంది ఎకనమిస్టులు, అనేక మంది నోబెల్ బహుమతి గ్రహీతులు, అనేక మంది అనేక రకాలు చెబుతున్నారు, అసలు ఎక్కడ అటువంటి చర్చ కానీ దానికి సంబంధించిన ఆలోచన కానీ అవి లేవు. ఎక్కడ బీహార్ ఎన్నికలు జరిగినా పుల్వామా వస్తుంది, లేకుంటే ఇంకొక ఎన్నిక జరిగినా పాకిస్తాన్ వస్తుంది, ఇంకో ఎన్నిక జరిగితే చైనా వస్తుంది, ఇంకో ఎన్నిక జరిగితే ఇంకేదో వస్తుంది. ఇవి ఈ ఎంతకాలం అంటున్నా ఈ రాజకీయాలు, ఇవి భారతదేశం అందుకనే కదా వెనకబడిపోతుంది అనే దానికి మన దగ్గర ఉన్నటువంటి కులాలు లాంటి మన దగ్గర ఉన్న మతాలు ఎట్లా ఉన్నాయి సరే, మనదేమో ఒక రకమైనటువంటి ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటిది, భిన్నత్వం ఏకత్వం అనేటువంటిది ఉంది, కానీ దాన్ని కాపాడుకుంటూ ఇంకా డెవలప్ కావాలి తప్ప దాన్ని వాడుకుందాం అంటే ఎట్లా అంటున్నా. ఇది ఎక్కువ రోజులు నడవది మనకు. ఇదేనంటే ఈ కమ్యూనల్ రైట్స్ కానీ కానీ కమ్యూనలైజేషన్ ఆఫ్ మనకు సొసైటీ కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. హిందూ ముస్లిం ఈ విధాలు ఎక్కువ రోజులు పొద్దున్నేసే హిందూ ముస్లిం మళ్ళీ కొత్త ఎమోషన్ అంటే పాప నిరుద్యోగులు యువకులకి వాళ్ళకి ఏముంటుందంటే ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు, లేకుంటే ఇంకోటి వాళ్ళు తొందరగా ఎక్కుతుంది కదా. ఇప్పుడు మీరు ఇటువంటివి తొందరగా ఎక్కే అంశం కదా, అందుకని ఇప్పుడు అంతా యూత్ అంతా అదొక క్రేజు, లేకుంటే ఇంకోటి ఏదో క్రేజు. అంటే ఇప్పుడు నేనేది రాముడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేసాం, ఇంకేదో తీసుకొచ్చేసాం, నిజానికి దేవుడికో అల్లాకో లేకుండా ఇంకోళ్ళకో రాజకీయాలకు సంబంధం లేదు. అది గుడికో మందిరానికో మసీదుకో చర్చికో పరిమితం కావాల్సింది, ఇవాళ రోడ్ల మీదకి వచ్చింది కదా. ఇప్పుడు మసీదుల కోసము గుళ్ళ కోసం కొట్లాడుకొని వస్తే మనకు అట్లాగే పుట్టిన హైదరాబాద్ రోడ్లన్నీ, ఆ రోడ్ల మీద అన్ని మసీదులు గుళ్ళు అట్లాగే వచ్చినాయి కదా. అంటే హైదరాబాద్ నిండి అవే కదా రోడ్డు మీద, నడి సెంటర్ లో ఉంటుంది అన్ని రోడ్డు ఎడలిపోయింది, కానీ అది మాత్రం అట్లాగే ఉండిపోతుంది. ఏ దేశంలో ఉంటుంది శ్రీనివాస్ గారు, ఏ దేశంలో ఉంటుంది? ఈవెన్ మనకి సౌదీ అరేబియాలో కానీ మనకు కువైత్ లో కానీ మన యుఏఈ స్టేట్స్ లో కానీ ఎక్కడైనా కూడా ఇట్లా రోడ్ల మీద ఏ మసీదులు కానీ గుళ్ళు కట్టనివ్వరు వాళ్ళు. గుళ్ళు అయితే అక్కడ ఉండని ఉండగా మసీదులు ఉన్నా కూడా వాళ్ళు కట్టనివ్వరు, కట్టినా కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చేసి దే కెన్ షిఫ్ట్ ద మాస్క్. మన దగ్గర ఏంటంటే మా రోడ్ల మీద పాలిటిక్స్ లింక్ అయింది కాబట్టి పాలిటిక్స్ లింక్ అయ్యలేదంటే ఒక పాత అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏదో ఒక 15-20 ఏళ్ల కిందకి ఎప్పుడో చిన్న పల్లెటూరు ఉండేది, ఆ పల్లెటూరులో ఊర్లో ఊరు చివర ఒక చిన్న గుడి ఉండేది, ఆ రాను ఊరు పోయి పెద్ద సిటీలాగా డెవలప్ అయిపోయినప్పుడు అది గుడి తీసి పక్కనే ఇక్కడ పెట్టాలి కదా. నడి రోడ్డు మీద ఉన్న గుడికి ఎవరు వెళ్ళి పూజ చేస్తారు? వాతావరణం బాగుంటుందా? దేవుడికి సౌండ్ పొల్యూషన్,
ఎయిర్ పొల్యూషన్, అక్కడ పార్క్ అసలు వెళ్ళాలంటే కూడా వెళ్ళలే మనం, మన పార్కింగ్ కూడా దొరకది. మనకు దేవుడు కూడా మంచి వాతావరణంలో ఉండాలి కదా, మనం వెళ్ళాలి ప్రశాంతంగా. దేవుడు మంచి వాతావరణం ఉండాలి, మనం వెళ్లే వాళ్ళు కూడా మంచి వాతావరణంలో ఉండాలి. కాబట్టి ఇలాంటి రోడ్ల మీద ఉన్న గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చెస్ కానీ, ఏదైనా కానీ, ఏ కులంకైనా కానీ, ఏ మతంకైనా కూడా ఉన్నాయి కానీ, అవి తీసేయాలి. తీసేసి రోడ్డు క్లీన్ చేయాలి. రోడ్ ప్యాసేజ్, రోడ్ ప్యాసేజే ఉండాలి. అవును, హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చార్మినార్ ఉంది మనకి. ఇంతకు ముందు 1986 లో ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ తప్పుడు ఎలక్షన్ అయినాక మనకి మన జిహెచ్ఎంసీలో మన ఎంసీహెచ్ లో ఒక జనరల్ బాడీ మీటింగ్ లో ఒక ఇష్యూ వచ్చిండే, చార్మినార్ ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయింది, రోడ్ల మీద మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి అది కూలగొట్టిండు మనకు. సోలాటక నరసింహన్ ఒక కౌన్సిలర్ ఉండేది మన రామ్ కుమార్ పేట్ ఏరియాలో ఉండే, రాణిగంజ్ ఏరియాలో ఉండేది అతను. అయితే ఇలాగే ఒక ఇష్యూ రేజ్ చేశారు. అయితే వాళ్ళ ఇల్లు ఇండ్లనే అక్కడ మన మినిస్టర్ రోడ్డు ఇండ్లు కూలగొడితే తను ఒక ఇష్యూ రేజ్ చేశాడు. సారీ మా ఏరియా గరిబోలని ఇండ్లు కూలగొట్టిన మీరు, అంత పెద్ద నడి రోడ్డు మీద అంత పెద్ద చార్మినార్ కట్టిన ఎవరు పర్మిషన్ ఇచ్చింది సార్, పర్మిషన్ ఏడుంది అన్నాడు. అందరు నవ్వింది. కాబట్టి అలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ఉండిపోయినాయి. అప్పుడు ఆ కాలంలో కట్టారు, అప్పుడు ఏం లేకుంటే ఓపెన్ ప్లేస్ ఉండే. ఇప్పుడు దాని చుట్టుముట్టు బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆ చార్మినార్ పెడిస్టరైజేషన్ స్కీమ్ బయట డెవలప్ చేయాలన్నా కూడా వందల ఇండ్లు ఉన్నాయి, వందల షాప్స్ వచ్చేసాయి. ఇప్పుడు తీయాలంటే పెద్ద గొడవ, పెద్ద ఇష్యూస్. వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ అరేంజ్ చేయాలి, వాళ్ళకు కాంపెన్సేషన్. చిన్న బ్రేక్ తీసుకుందాం గౌరీ గారు. జాగ్రత్త ఉండాలి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కానీ పబ్లిక్ కూడా. అంటే కోవిడ్ సంబంధించింది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కొంత మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఒక సూచన చేశారు. ఎందుకంటే రెండో దఫా కొంత ప్రమాదం ఉంటుంది, ఇది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మళ్ళీ దాని మీద ప్రత్యేకంగా ఫోకసింగ్ పెట్టారు. ఎందుకంటే కోవిడ్ లాక్డౌన్ అనేటువంటిది మనం చూసాం, లాక్డౌన్తో ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎట్లా ఎకానమీ పడిపోయిందో, ఎంత ఆదాయం పడిపోయిందో రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, వ్యక్తులుగా కానీ, లేదు ప్రభుత్వాలకు కూడా ఆదాయం పడిపోయినట్టు పరిస్థితుంది. కానీ ఇక కాకపోతే మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి కొంత ఎకానమీ గ్రో అయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి కన్నా, లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫర్ ఎకానమీ ఫర్ క్యాపిటల్ ఆఫ్ ఎకానమీ కానీ, వ్యక్తిగత ఇది కానీ, ఇవన్నీ కూడా మనతో చూసినప్పుడు, దేశంలో ఉన్నప్పుడు మన దగ్గర ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ కొంత డెవలప్ అయింది, సాగునీరు ఉన్నాయి, సాగు భూమి పెరిగింది మన దగ్గర, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి కొంత మనం తట్టుకోగలిగాం, నిలబడగలిగింది తెలంగాణ స్టేటు. రేపు మళ్ళీ ఇంకా వస్తే కనుక కష్టమవుతుంది అనేటువంటిది ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ. డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ మనము ఇప్పుడు మనము చూద్దాం. స్టార్టింగ్లో కోవిడ్ది చాలా భయపడ్డారు జనాలు, చాలా జాగ్రత్త, మామూలుగా జాగ్రత్త కాదు. అసలు ఎవరి ఇంటికి ఎవరి ఇంటి వెళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడ బయట పోయి తిరగాలన్న భయపడి ఆల్మోస్ట్ కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ అయింది. కానీ మేము లాస్ట్ ఇప్పుడు మనకు 10 డేస్ నుంచి చూస్తూ ఉన్నాను నేను, అసలు భయం అనేది పోయింది అందరిలో. ఏమవుతుందిలే అన్నట్టు మళ్ళా కేర్లెస్నెస్ మళ్ళీ డెవలప్ అయింది. హోటల్స్ కూడా తిరుగుతా ఉన్నారు, మాస్క్ లేదు, ఏం లేదు. శానిటైజర్ అయితే ప్రతి హోటల్లో కానీ బయట పెడతా ఉన్నారు శానిటైజర్, కానీ మాస్క్ అనేది అసలు చాలా మంది తీసేస్తా ఉన్నారు. అది మళ్ళీ రిస్కీగా, ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ అడ్వైజ్ చేస్తారు కంటిన్యూస్గా మాస్క్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోకుండా మీరు తిరగకండి, మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒకసారి సిక్ అయ్యి మనకి హాస్పిటల్ పాలైనామనంటే ఒక్కటి చాలా ఇబ్బందులు అవుతా ఉన్నారు. ఇంకోటి కోవిడ్లో విచిత్రమైన లక్షణాలు వస్తూ ఉన్నాయి, మామూలుగా జ్వరం వచ్చేసి ఇదిపోతుంది కదా, దాంతో ఎంతమందికి హార్ట్ ప్రాబ్లం అవుతా ఉన్నాయి, రకరకాల మనకు ఇబ్బందులు అవుతా ఉన్నారు బాడీలో. కాబట్టి అలాంటప్పుడు మనకు కొంచెం జాగ్రత్త ఉండటమే బెస్ట్. కాబట్టి పర్టికులర్లీ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మనకి డిసెంబర్ కానీ జనవరి వరకు ఈ కోల్డ్ కాఫ్ రెగ్యులర్ అందరికి అవుతూ ఉంటుంది. దాంతో మళ్ళీ ఈ కోవిడ్ కూడా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం కొంచెం డేంజరసే. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ ఉండాలి. అవసరం ఉంటే తప్ప బయట పోవద్దు. ఎవరైనా ఉంటే ఇంత జాగ్రత్త ఇంట్లో ఉండటం ఇంకా బెటర్. రైట్, అంటే మీరు అన్నట్టుగా కోవిడ్ సంబంధించి చర్చ చేస్తున్నాం మనం. అంటే లాక్డౌన్ పీరియడ్లో సరే మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ చేసుకుంటూ పోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా లాక్డౌన్ అంది, దీపాలు అన్నారు, లేదు ఇంకోటి చేశారు. కానీ దీని నుంచి బయటపడి ఎకానమీని గ్రో చేసుకునే వైపుగా ఇవాళ లేవు. కాకపోతే రాష్ట్రాలు కోత విధించారు, జిఎస్టీలో కోత విధించారు, ఇవన్నీ చేశారు. బస్ ఇప్పుడు మళ్ళీ
పార్ట్ ఆఫ్ ఢిల్లీలో కానీ, పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ, ఇక్కడ కూడా లాక్డౌన్, కర్ణాటకలో కానీ, పార్ట్ ఆఫ్ కర్ణాటక కానీ లాక్డౌన్, మళ్ళీ లాక్డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇట్లాగే అయితే మన ఎకానమీ ఏంటి పరిస్థితి? రాష్ట్రాల ఆదాయం పడిపోయింది, కేంద్రం ఆదుకునే పరిస్థితిలో లేదు. మనం చూసాం మనం రాష్ట్రంలో ఏ రకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే కాకపోతే ఎంతో 1500 రూపాయలు పేదవాళ్ళకి, బీపీఎల్ కింద తెల్లరాసిన కార్డు వాళ్ళకి 1500 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, లేకుంటే ఇతర ఇవాళ కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళ వర్గాల వాళ్ళ యొక్క అప్పీలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ట్యాక్స్ని, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ని ఏదైతే ఉందో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏమున్నాయో వాళ్ళు ట్యాక్స్ ఇవన్నీ రద్దు చేశారు. కానీ ఇవి కూడా కేంద్రం ఫోకసింగ్ చేయటం లేదు ఎందుకని అని. ఇప్పుడు ఈ కోవిడ్ తోటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చాలా తగ్గిపోయింది, రెవెన్యూస్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళు స్టేట్స్ మాత్రం ఇంకా ఎఫెక్ట్ అయిపోయింది. స్టేట్స్ కూడా ఎందుకంటే అల్టిమేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుందంటే మన స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఫండింగ్ చాలా తక్కువ వాళ్ళకు వచ్చేది ఆదాయం. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి మనకు ఎన్ని రోజులైనా మన ఇంట్లో ఉంటారు, కూర్చుంటారు, ఉద్యోగాలు లేకుండా, రేపొద్దున ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా, డైలీ వేజెస్ ఉన్నారు, రోజుకు సంపాదించే కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఇంట్లో కూర్చుంటే ఎవరు భోజనాలు పెడతారు, ఎవరు తిండి పెడతారు? కష్టం కదా వాళ్లకు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి, కొంచెం మనం కేర్ఫుల్ గా ఉండాలి, పని చేసుకోవాల్సి తప్పదు అది మనకి. ఎందుకంటే అవి రెండు పాటిస్తూ ఉంటేనే నడుస్తుంది ఎకానమీ. కానీ మనం మొత్తం లాక్డౌన్ చేసుకొని రేపొద్దున కూర్చున్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. అన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ, బియ్యం, ఉప్పు, పప్పు, పాలు అన్ని మళ్ళీ సప్లై చేయాలి. అది కాని పని. ఏ గవర్నమెంట్ చేయాలన్నా కూడా అది కష్టమే. ఏ గవర్నమెంట్ చేయలేదు కూడా. మనమే మన దగ్గర చూసాం లాక్డౌన్ లో పీరియడ్ లో కొంచెం చేశాం మనం. తర్వాత చాలా మంది అసలు వాళ్ళకు డబ్బులు అందక, వాళ్ళకు భోజనాలు అందక ఇక్కడ నుంచి మళ్ళీ వలసలు వెళ్ళిపోయినారు, వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు, చాలా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ. అంటే మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. కాబట్టి జనరల్ కూడా జాగ్రత్త ఉండాలి, జాగ్రత్తగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ నడవాలి. రైట్, థ్యాంక్ యూ గౌరీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తల వస్తువు చర్చ కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ.